హలో ఎవ్రీవన్. బయట కొంచెం రెయిన్ ఉంటే బాధల గురించి మాట్లాడాల్సి వస్తుంది. సో సంతోషంగా స్టార్ట్ చేసిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నేను పార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్స్ భాను గారు ఫర్ నామినేటింగ్ మీ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇనిషియేటివ్. ఫస్ట్ టైం పద్మశ్రీ అవార్డు విన్నర్ కోటి మొక్కల రామయ్య గారి గురించి విన్నప్పుడు ఆశ్చర్యంగా అనిపించింది. ఒక మనిషి అన్ని మొక్కలు ఎలా నాటగలిగారని. ఆ తర్వాత మరో పద్మశ్రీ అవార్డు విన్నర్ కర్ణాటకకు సంబంధించిన తిమ్మక్క గారు హైవేలో 4 కిలోమీటర్స్ మేరకు తను మొక్కలు నాటారు ఒక్కరే అని తెలిసినప్పుడు ఇంకా సర్ప్రైజింగ్ అనిపించింది. కానీ సంతోషాన్ని ఆల్రెడీ 3 కోట్ల మొక్కలకు దగ్గర అవుతున్నాను. తప్పకుండా అన్నకు వారికి మించిన రెస్పెక్ట్ దొరకాలని నేను హార్ట్ఫుల్ గా విష్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, వెల్ విషర్స్, రిలేటివ్స్, సినిమా లవర్స్ మీ అందరికి నాకు ఒకటే రిక్వెస్ట్. ఆల్రెడీ మనం అందరం మొహాలు మాస్క్ వేసుకుని తిరుగుతున్నాం. ఈ పచ్చదనాన్ని దీన్ని ఈ ప్రకృతిని కాపాడుకోలేకపోతే రేపు వీపును ఆక్సిజన్ సిలిండర్ వేసుకుని తిరగాల్సి వస్తుంది. అందుకని మొక్కని నాటుదాం, గ్రీన్ ఇండియాని చాటుదాం. లెట్స్ డూ ఇట్. అండ్ ఫర్ దిస్ గ్రేట్ కాజ్ ఐ వుడ్ లైక్ టు నామినేట్ 3 బ్యూటిఫుల్ స్టార్స్. ఒక్కడు ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ చేసిన భూమిక గారు, వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ మిస్ యూనివర్స్ బాలీవుడ్ స్టార్ ఊర్వశి రౌటేలా, అండ్ మై సిటీ మార్ హీరోయిన్ డియర్ ది కంగనా సూర్యవంశీ. సో గర్ల్స్, ఏంజల్స్, కైండ్లీ టేక్ దిస్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రత్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.